అగ్రకులాలకు కేంద్రం అమలు చేసిన 10% రిజర్వేషన్ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలన్నారు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. అగ్రకులాల్లోనూ అనేక మంది పేదవారు ఉన్నారన్నారు. బడంగపేట్లో 2 రోజుల పాటు జరిగిన బ్రాహ్మణ జాతీయ సదస్సు ముగింపులో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అన్ని రంగాల్లో సరైన అవకాశాలు రావాలన్నారు. ఇక బ్రాహ్మణులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా బ్రాహ్మణ సమాజం ఏదుందో ధర్మాన్ని రక్షించడానికి ఈ సమాజంలో అన్ని కులాలు అన్ని వర్గాలు ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థించేటటువంటి రీతిలో ఇవాళ చాలా వరకు అభిషేకాలు జరగడం జరిగింది, పూజలు చేయడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా బ్రాహ్మణ సమాజంలో చాలామంది వెనకబడి ఉన్నారు. మరి ఆర్థికమైనటువంటి ఆదుకునేటువంటి ప్రయత్నం ద్వారా ఏదైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కు ఆర్థికంగా వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలుపరచాలని చెప్పేసి పూర్తిగా అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తాం. గవర్నమెంట్ తీసుకునేటువంటి చర్య వలన ఈ వర్గానికి, ఈ వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ సమాజంలో ఉన్నటువంటి బ్రాహ్మణ వృత్తిలో ఉన్నటువంటి వారికి పెళ్ళిళ్ళు కాక ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ యొక్క బ్రాహ్మణ సమాజానికి ఈ యొక్క సమస్యల పైన ఒక సొల్యూషన్ తీసుకురావటం కొరకు ప్రభుత్వమే ముందుండి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. బ్రాహ్మణుల్ని ఎంకరేజ్ చేయాలని, వాళ్ళ ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరినీ టాలెంట్కి వాళ్ళకి పట్టం కట్టాలని, ఈ వాళ్ళు నడుం కట్టి వాళ్ళ జాతీయ స్థాయిలో ఈ కమిటీ ఏర్పాటు చేసి ఎన్నో ఎజెండాలు అనేక కార్యక్రమాలు వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటాం. ఆ కార్యక్రమంలో మేము పాల్గొనే అవకాశం రావటం నిజంగా అదృష్టం కనబడుతున్నాం. దీనిలో ప్రవేశపెట్టిన తీర్మానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా కూలంకషంగా చర్చ జరిగింది. ఆ తీర్మానం పైన భవిష్యత్ కార్యాచరణ రూపొందించి భవిష్యత్తులో జాతీయ స్థాయిలో దీన్ని ఎలా తీసుకెళ్లాలనే ఒక నేపథ్యంలో ఉన్నాము. దీనికి సంబంధించిన ఇంకొక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో చేయబోయే కార్యాచరణ ప్రణాళిక అవన్నీ కూడా సిద్ధం చేసుకోవడానికి జాబ్తో పాటు రాష్ట్రాల నేతలు కూడా అందరూ కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యంలో వారందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.